ఫీజ్ రీఎంబర్స్మెంట్ విధానం మీదన నారా లోకేష్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలలో విద్యా నివసించే విద్యార్థులకి విద్యా దీవెన వస్తీవన స్థానంలో పాత ఫీజ్ రియంబర్స్మెంట్ విధానాన్ని అమలు చేసేందుకు అవసరమైన విధానాలు రూపొందించమని చెప్పేసి లోకేష్ అధికారులను ఆదేశించారు రాష్ట్రంలో ఉన్నత విద్యాశాఖ పరిధిలో నెలకొన్న సమస్యల మీద ఆయన సమీక్షించారు విద్యా దీవన వసీవనకు సంబంధించి గత ప్రభుత్వం మూడు వేల నాలుగు వందల ఎనభై కోట్లు బకాయిలు పెట్టడంతో విద్యార్థుల సర్టిఫికెట్లు ఆయా విద్యా సంస్థలు నిలిచిపోయాయన్నారు ప్రభుత్వ అనాలోచిత విధానాల కారణంగా విద్యార్థులు భవిష్యత్ తగ్గమే వచ్చిన తయారైందని చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ నిరోధించుకు పటిష్టమైన చర్యలు చేపట్టాల్సిందిగా కూడా ఆదేశించారు ఇందుకోసం ప్రత్యేక నోడల్ ఆఫీసర్ నియామక వంశాన్ని పరిశీలించాలన్నారు అదేవిధంగా డ్రగ్స్ మీద విద్యార్థులు చైతన్య చేసేందుకు స్వచ్ఛంద సంస్థలు సహకారం తీసుకోవాలని చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల రెండు వందల ఇరవై లెక్చరర్ పోస్టు భర్తీకి సంబంధించి తీసుకోవాల్సిన చర్యల మీద కూడా సమావేశంలో చర్చించారు న్యాయ చిక్కులను తొలగించి సాధ్యమైన త్వరగా పోస్టును భర్తీ చేసేందుకు కసరత్తు చేపట్టాలని ఆదేశించారు రాజకీయ ప్రమేయం లేకుండా పూర్తి పారదర్శకంగా ప్రతిభ ఆధారంగా పోస్టుల భర్తీ ప్రక్రియ ఉండాలని స్పష్టం చేశారు యూనివర్సిటీలకు సంబంధించి అకాడమిక్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ కాలెండర్ తయారు చేసి నిర్ణీత సమయంలో పరీక్షల నిర్వహణ ఫలితాలు ప్రకటన చర్యలు చేపట్టాలన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల గత ఐదేళ్లుగా ప్రవేశాలు తగ్గిపోవడం మీద ఆందోళన వ్యక్తం చేశారు విషయం మీద సీరియస్గా దృష్టి సారించి అడ్మిషన్ల పెంపుదలకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు ఉన్నత విద్యా సంస్థల వివరాలు మౌలిక సదుపాయాలు అడ్మిషన్లు కోర్టు కేసుల వివరాలు తర అంచాలన్నీ డాష్ బోర్డులో పొందుపరచమని చెప్పి సూచించారు